ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజస్థాన్, గుజరాత్ వ్యాపారుల హవా. మన డబ్బంతా రాజస్థాన్, గుజరాత్కు తరలింపు. ఒకవైపు మాల్స్, మరోవైపు రాజస్థానీలు. కుదేలవుతున్న స్థానిక వ్యాపారులు, గుమస్తాగిరి దక్కని లోకల్ యూత్. రాజస్థాన్ దుకాణాలు వద్దు, మన దుకాణాలే ముద్దు. నార్త్ వాళ్ళ ఇక్కడికి వచ్చి పాతుకుపోకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిది. పచ్చని రాష్ట్రంలో మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు వచ్చి ఇక్కడ ఉన్న వ్యాపారుల పొట్ట కొడుతున్నారు. కళ్ళు తెరవకముందే పూర్తిగా నాశనమే. ఏపీ, తెలంగాణలో ఎటు చూసినా రాజస్థాన్ వ్యాపారుల హవా కనిపిస్తుంది. స్వీట్ బండితో రంగప్రవేశం చేశారు. ఏపీ, తెలంగాణలో జిల్లాల్లోని ప్రధాన వ్యాపార కూడళ్లతో పాటు జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండల కేంద్రాల్లోనూ రెడీమేడ్ ఎలక్ట్రానిక్ షాప్స్, ప్లంబింగ్ షాప్స్, టీ షాప్స్, బైక్ మరియు ఆటో స్పేర్ షాప్స్, పెయింట్ షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, వుడ్వర్క్ షాప్స్, మొబైల్ షాప్స్, గిఫ్ట్ షాప్స్, బేకరీ షాప్స్, చాట్ బండ్, స్వీట్ షాప్స్, పేపర్ అండ్ గ్లాస్ షాప్స్, గ్లాస్ వర్క్ షాప్స్, ఇలా అన్ని దుకాణాలు పెట్టారు. ఈ వ్యాపారాల్లో రెండు చేతుల సంపాదించారు. మన వ్యాపారులు నిద్రపోతుండగా రాజస్థానీలు మాత్రం తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. దాదాపు అన్ని వ్యాపారాలలో వారు పాతుకుపోయారు. వారి వల్ల మన వాళ్లకు ఆర్థికంగా దెబ్బతింటున్నారు. నాసిరకం వస్తువులు అతి తక్కువ ధరకు ఇస్తున్నారు, మరియు కంపెనీ ఐటమ్స్ అని చెప్పి డూప్లికేట్ ఐటమ్స్ తక్కువ ధరకు ఇస్తున్నారు. రాజస్థాన్ వారు మేస్త్రీలకు కమిషన్ 1 రూపాయి ఎక్కువ ఇస్తుండటంతో వారు కూడా రాజస్థాన్ వారికే, వారి దగ్గరకే కొనండి అంటూ ఐటమ్స్ బాగుంటాయి అని చెబుతున్నారు. 1 రూపాయి ఎక్కువ కమిషన్ కోసం ఐటమ్స్ ఎలా ఉన్నా కూడా అక్కడే కొనేటట్టు చేస్తున్నారు. మన స్థానిక వ్యాపారస్తులు దగ్గర కొంటే వచ్చిన లాభం ఇక్కడే ఖర్చు చేస్తారు. రాజస్థాన్ వారు అలా కాదు. ఇక్కడ సంపాదించి ఇక్కడ డబ్బంతా వారి వారి ఊర్లకు తరలిస్తారు. ఇక్కడ డబ్బుతో వారి ఊర్లు డెవలప్ చేసుకుంటారు